viewers, welcome to Food Bee. ఇవాళ మనం బర్గర్ బన్స్ ఎలా చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 కప్స్ మైదా, 2 టీ స్పూన్స్ ఈస్ట్, 1/4 టీ స్పూన్ సాల్ట్, 3 టేబుల్ స్పూన్స్ బటర్, 2 టేబుల్ స్పూన్స్ షుగర్, 1/2 కప్ వాటర్, 4 టీ స్పూన్స్ మైదా, 3 టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ అండ్ ఇంకా కొంచెం వాటర్ కూడా కావాలి నేను చెప్తాను. సో ఫస్ట్ ప్రొసీజర్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేశాను. ఒక 4 టీ స్పూన్స్ మైదాలో 1/2 కప్ వాటర్ వేసి లంప్స్ లేకుండా మిక్స్ చేసేసుకోవాలి. కొంచెం ఒక 1 మినిట్ దాన్ని బాయిల్ చేయాలన్నమాట, థిక్గా అయ్యేంత వరకు. సో ఇలా కొంచెం థిక్ అయింది చూసారా. సో ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని ఒక కప్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఒక లిడ్ పెట్టేసుకుని చల్లారుతుంది. సో ఇప్పుడు మనం డౌ ప్రిపరేషన్లోకి వెళ్దాం. సో ఫస్ట్ 1/4 కప్ గోరువెచ్చక నీళ్ళల్లో 3 టేబుల్ స్పూన్స్ షుగర్ వేయాలి. వేసేసి కరిగేంత వరకు కలపాలి. సో ఈ వాటర్ టెంపరేచర్ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. మరీ వేడిగా ఉంటే ఈస్ట్ వేసినప్పుడు ఈస్ట్ చచ్చిపోతుంది అనమాట. అండ్ మరీ చల్లగా ఉంటే ఈస్ట్ యాక్టివేట్ అవ్వదు. సో మనం మిల్క్ ఎలా అయితే తోడు పెడతామో ఆ వేడి ఉండాలి వాటర్. సో పంచదార కరిగిన తర్వాత ఒకసారి చెక్ చేసుకొని ఆ వేడిలో ఉన్నప్పుడు వాటర్ అప్పుడే మనం ఈస్ట్ అందులో యాడ్ చేయాలి. ఇప్పుడు మనం ఇందులో 2 టీ స్పూన్స్ ఈస్ట్ వేయాలి. ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసి ఈస్ట్ కరిగిన తర్వాత ఒక 10 మినిట్స్ దీన్ని కదిలించకుండా ఉంచాలి. అప్పుడు ఈస్ట్ యాక్టివేట్ అయ్యి మొత్తం ఫోమ్ వస్తుంది అన్నమాట. సో ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులో 2 కప్స్ మైదా, 3 టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్. మిల్క్ పౌడర్ వల్ల బన్స్ చాలా సాఫ్ట్ గా వస్తాయి అండ్ వాటికి మంచి కలర్ కూడా వస్తుంది అనమాట. అండ్ సాల్ట్, 1/4 టీ స్పూన్ సాల్ట్ మిక్స్ చేసేసుకుందాము. సో 10 మినిట్స్ అయింది. ఈస్ట్ చూసారా ఎంత ఫోమీగా వచ్చిందో. సో ఈస్ట్ యాక్టివేట్ అయినట్టు అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని ఈ డ్రై ఇంగ్రీడియంట్ మిక్స్చర్లో వేసి కలుపుదాం. సో ఇప్పుడు ఇందులో ఇందాక మనం చేసుకున్నాం కదా మైదా వాటర్ పేస్ట్, సో ఆ పేస్ట్ కూడా వేసేస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు మొత్తం కలిపి చపాతీ పిండిలా కలుపుకోవాలి. అవసరమైతే ఒక 2 or 3 టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకోండి, చపాతీ పిండి కన్సిస్టెన్సీలో రావాలి. ఓకే, సో ఇలా చపాతీ పిండిలా అయింది కదా. సో ఇప్పుడు మనం దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ బటర్ వేద్దాం. వేసి ఇప్పుడు మళ్ళీ కలపాలి. బటర్ ఆర్ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు, నేను బటర్ యూజ్ చేస్తున్నాను. డౌ సాఫ్ట్ గా రావాలి. ఇట్లా కొంచెంసేపు నీట్ 5 మినిట్స్ నీట్ చేస్తే సాఫ్ట్ గా వస్తుంది. చేతికి గిన్నెకి అంటుకోకుండా సాఫ్ట్ గా రావాలి. ఇప్పుడు దీన్ని ఇట్లా టక్ చేసి 1 అవర్ ఆగాలి. సో ఒక అల్యూమినియం ఫాయిల్ ఇలా బన్స్ కోసం గ్రీస్ చేసుకున్నాము బటర్ తోటి. 1 అవర్ అయిపోయింది చూసారు కదా, డౌ పొంగింది, ఆల్మోస్ట్ డబుల్ ద వాల్యూమ్ అయింది. సో దీన్ని ఒకసారి ట్యాప్ చేస్తే తగ్గిపోయింది వాల్యూమ్, ఎయిర్ అంతా వెళ్ళిపోయింది అనమాట బయటికి. సో దీన్ని ఒక 2 to 3 మినిట్స్ ఇలా నీట్ చేసి అప్పుడు దీన్ని బర్గర్ షేప్స్లో మనం బాల్స్ లాగా చేసుకోవాలి. సో దీన్ని మనకు కావాల్సిన సైజులో బర్గర్స్ లాగా చేసుకోవచ్చు. నేను ఈ పిండితో అప్రాక్సిమేట్లీ ఒక 5 బర్గర్స్ చేస్తున్నాను. సో ఇలా ఒక్కొక్క పార్ట్ని మనం ఇలా బాల్ షేప్లో చేసుకోవాలి. స్లైట్గా ఇలా ఇలా చేసుకుని పెట్టుకుంటే బర్గర్స్ బాగా పొంగుతాయి. సో ఇలా చేసుకుని దీని మీద పెట్టుకోవాలి. ఒక 1/2 అవర్ రెస్ట్ చేయాలన్నమాట వీటిని. మళ్ళీ ఇప్పుడు ఓవెన్ ని 200 డిగ్రీస్ లో ప్రీహీట్ చేసుకుందాం.
హాఫ్ అన్ అవర్ అయింది చూసారు కదా అన్ని బాల్స్ రైజ్ అయ్యాయి సో ఇప్పుడు మనం వీట్ మీద లైట్ గా మిల్క్ వాష్ మిల్క్ తో అలా బ్రష్ చేసుకుని నువ్వులు వేసుకొని ఓవెన్ లో పెట్టేసుకోవటమే ఇప్పుడు మనం బన్స్ పైన నువ్వులు చల్లుకుందాం సో దీన్ని ఇప్పుడు ఓవెన్ లో 200 డిగ్రీస్ మీద 20 మినిట్స్ బేక్ చేసుకోవాలి 20 మినిట్స్ అయింది సో ఓవెన్ ఆఫ్ చేసేద్దాం అండ్ హౌ డిడ్ ఇట్ లుక్ క్లాసిక్ వెరీ టేస్టీ బర్గర్ బన్స్ రెడీ అయిపోయాయి మనం ఇప్పుడు దీని మీద కొంచెం బటర్ రాసి ఇది లైట్ గా బటర్ అప్లై చేసి ఒక వెట్ క్లాత్ తో కవర్ చేసి ఉంచుదాము అప్పుడు సాఫ్ట్ గా ఉంటాయి అన్నమాట ఎక్కువ సేపు సో ఒక తడి క్లాత్ వేస్తున్నాను దీని మీద చల్లారేంత వరకు ఉంచుదాం ఒక 20 మినిట్స్ అయింది అండ్ మన బర్గర్స్ కూడా చల్లారాయి చూసారా ఎంత సాఫ్ట్ గా అయ్యాయో పర్ఫెక్ట్ బర్గర్స్ సో బర్గర్ బన్ ఇస్ రెడీ అన్నమాట నేను ఈ రోజు జస్ట్ సింపుల్ గా మధ్యలో బటర్ రాసుకుని టేస్ట్ చేసేస్తాను వన్ ఫర్ యు వన్ ఫర్ మీ సో చాలా బాగుంది సాఫ్ట్ సాఫ్ట్ గా బ్యూటిఫుల్ గా అండ్ బయట కొన్న బర్గర్ లాగే ఉంది బన్ మాత్రం సో మధ్యలో మనం ప్యాటీ అండ్ వెజిటేబుల్స్ అవన్నీ స్టఫ్ చేసుకుని చీజ్ వేసుకుని ఇంట్రెస్టింగ్ గా బర్గర్ ఇంట్లో చేసుకుని ఎంజాయ్ చేసేయచ్చు మీకు ఎలా ఉంది సూపర్ ఇఫ్ యు లైక్ దిస్ ఎపిసోడ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్